Hi friends, welcome to Vasista 360, the world of English. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు క్లాసెస్లో భాగంగా ఇప్పుడు నేను సెకండ్ క్లాస్ చెప్తున్నాను. లాస్ట్ క్లాస్లో ఐ వి యూ దే హీ షీ ఇట్ అనే ప్రొనౌన్స్ గురించి చెప్పాను. ఒకసారి ఈ క్లాస్ చూడని వాళ్ళు ఒకసారి చూడండి. అంటే ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ క్లాస్ చూస్తేనే ఈ క్లాస్ అర్థమవుతుంది, కాబట్టి ఖచ్చితంగా క్లాస్ చూడండి. అండ్ ఈ క్లాస్లో మీకు వర్బ్స్ గురించి చెప్తాను, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఈ వర్బ్స్. ఆ వర్బ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మనము వర్బ్స్ని V1, V2, V3 అని చెప్పి ఇలా V4, V5 అని చెప్పి ఐదు విధాలుగా విభజించుకోవాలి. సాధారణంగా మనం స్కూల్లో చదువుతున్నప్పుడు V1, V2, V3 అంటాము, అవి ఏంటో కూడా చెప్తాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇలా మనం విభజించుకున్నామో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి లెర్న్ అనే ఒక వర్బ్ తీసుకుందాము. దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వర్బ్నే మనం ఏమంటామంటే V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటాం. ఫస్ట్ ఫామ్ని ఏమో బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటాము, సెకండ్ ఫామ్ ఏమో V2 ఫామ్, అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ వాడుతుంటాం అన్నట్టు. థర్డ్ ఫామ్ని ఐఎన్జి ఫామ్ వాడతాం, అంటే బేస్ ఫామ్కి ఐఎన్జి ఉపయోగిస్తాం అన్నట్టు. ఇట్లా ఐఎన్జి ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటాము, ఐఎన్జి ఉపయోగిస్తుంటాం అన్నట్టు ఫస్ట్ బేస్ ఫామ్కి. అదేవిధంగా ఫోర్త్ ఫామ్ని మనం పాస్ట్ ఫామ్ అంటాము. పాస్ట్ ఫామ్ అంటే ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, జరిగిపోయిన పని గురించి చెప్పేదాన్ని పాస్ట్ ఫామ్ అంటాము. అదేవిధంగా ఫిఫ్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనం ఏమంటాము అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని అంటాము. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ V5 అని అంటాం. సో V1, V2, V3, V4, V5. V1 ఏమో బేస్ ఫామ్, V2 ఏమో ఆ బేస్ ఫామ్కి ఎక్స్టెన్షన్ SRES, V3 ఏమో ING ఫామ్, V4 ఏమో పాస్ట్ ఫామ్, V5 ఏమో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఈ రకంగా మనం క్లాసిఫై చేసుకున్నప్పుడు, విభజించుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఈజీగా అవుతుంది. అసలు నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు అనుకునే వాళ్ళు మాత్రము ఇలా మీరు కనుక వర్బ్స్ని ఒక 100 నుండి 150 వర్బ్స్ని కనుక రోజు మనం ఉపయోగించే వర్బ్స్ని నేర్చుకోగలిగితే సరిపోతుంది. ఆ వర్బ్స్ ఏంటో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ ఇస్తాను, లేదా మీకు ఒక PDF కూడా అక్కడ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్పీక్ అని తీసుకున్నాం. స్పీక్ అంటే ఏంటి, మాట్లాడుట. ఇప్పుడు ఫస్ట్ వర్బ్కి V1 ఫామ్ ఆఫ్ ది వర్బ్కి V2 ఫామ్ ఆఫ్ ది వర్బ్కి తేడా ఏమని చెప్పాను, ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయటం అని చెప్పాను. మరి ఎందుకు ఫస్ట్ ఫామ్కి సెకండ్ ఫామ్కి మనం ఇట్లా డిఫరెన్షియేట్ చేసి వాడుతున్నాము అంటే, ఫస్ట్ ఫామ్ ఏమో ఐ వి యూ దే ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. ఈ ఫస్ట్ ఫాము కేవలం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ వి యూ దే ఉన్నప్పుడు వాడాలి. అదే మనకు సెకండ్ ఫామ్ అయితే మనం ఎప్పుడు వాడాలంటే హీ షీ ఇట్ ఉన్నప్పుడు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఐ లెర్న్ ఇంగ్లీష్. ఆమె నేర్చుకుంటుంది, షీ లెర్న్స్ అని చెప్పాలి. షీ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొద్దు, షీ లెర్న్స్ ఇంగ్లీష్ అని చెప్పాలి. షీ లెర్న్ ఇంగ్లీష్ అంటే తప్పు, షీ లెర్న్స్ అని చెప్పాలి. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె మాట్లాడుతుంది లేదా అతడు మాట్లాడతాడు, హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇక్కడ హీ షీట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఎస్ కానీ ఉపయోగిస్తాం. నేను ఇంగ్లీష్ మూవీస్ చూస్తాను, ఐ వాచ్ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ హాలీవుడ్ మూవీస్ అని చెప్తాం. అతను చూస్తాడు అని చెప్పడానికి హీ వాచెస్ హాలీవుడ్ మూవీస్ అని చెప్పాలి. నేను కాలేజీకి వెళ్తాను, ఐ గో టు కాలేజ్. అతను కాలేజీకి వెళ్తాడు లేదా ఆమె కాలేజీకి వెళ్తుంది అని చెప్పాలనుకోండి, హీ గోస్ టు కాలేజ్ ఆర్ షీ గోస్ టు కాలేజ్. ఎందుకు, హీ షీట్ వచ్చినప్పుడు SRES వాడతాము. సో నేను కాఫీ తాగుతాను, ఐ టేక్ కాఫీ. ఆమె కాఫీ తాగుతుంది ఆర్ తీసుకుంటుంది అని చెప్పడానికి షీ టేక్స్ కాఫీ. నేను పెద్దలకు రెస్పెక్ట్ ఇస్తాను, ఐ గివ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్. ఆమె ఇస్తుంది లేదా అతడు ఇస్తాడని చెప్పడానికి హీ గివ్స్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్. ఈ రకంగా మనము ఐ వి యూ దే ఉన్నప్పుడు ఫస్ట్ ఫామ్ని, హీ షీ ఇట్ ఉన్నప్పుడు సెకండ్ ఫామ్ని ఉపయోగించి సాధారణంగా సింపుల్ ప్రజెంట్లో, అంటే జనరల్గా ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా జరిగే పనులకి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఐఎన్జి ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటంటే, జరుగుతూ ఉంది ఒక పని, ఏదైనా జరుగుతూ ఉంది అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఐఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, ఐఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్. అండ్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ. నేను వెళ్తున్నాను, ఐఆమ్ గోయింగ్. నేను తీసుకుంటున్నాను, ఐఆమ్ టేకింగ్. నేను ఇస్తున్నాను, ఐఆమ్ గివింగ్. ఈ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు మనము ఈ ఐఎన్జి ఫామ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఈ పాస్ట్ ఫామ్ అంటే ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, కంప్లీట్ అయిపోయిన పనులకి పాస్ట్ ఫామ్ యూజ్ చేయాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఐ లెర్న్డ్. నేను మాట్లాడాను, ఐ స్పోక్. నేను సినిమా చూశాను, ఐ వాచ్డ్. నేను వెళ్ళాను లేదా అతడు వెళ్ళాడు,
హీ వెంట్ టు కాలేజ్. నేను కాఫీ తాగాను, ఐ టుక్ కాఫీ. నేను మీకు డబ్బు ఇచ్చాను, ఐ గేవ్ మనీ. ఈ రకంగా మనము చెప్పొచ్చు అన్నట్టు. మరి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా దేని గురించి చెప్తుంది? ఈ రెండు కూడా ఒకటే మీనింగ్ కన్వే చేస్తాయి ఈ వర్బ్స్. ఏంటంటే ఏదైనా ఒక పని జరిగిపోయింది అని చెప్పినప్పుడు ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా ఉపయోగిస్తాము. దీనికి మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఎప్పుడైనా హ్యావ్ కానీ లేదా హ్యాస్ కానీ ఉపయోగించినప్పుడు ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్, హీ హ్యాస్ లెర్న్ట్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ వాచ్డ్ ఎ మూవీ, అండ్ వీ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, అండ్ వీ హ్యావ్ గివెన్ అసైన్మెంట్. ఇలా హ్యావ్ హ్యాస్ పక్కన మనము ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని ఉపయోగించి మాట్లాడుతూ ఉంటాం. మీకు అర్థం కాకపోతే ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. సాధారణంగా మనము ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు, చిన్నప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు మనము ఈ రకంగా నేర్చుకుంటాం. గో, వెంట్, గాన్, కుక్, కుక్డ్, కుక్డ్, ఆర్ విన్, వాన్ అండ్ వన్ అని నేర్చుకుంటాం. ఇదేమో ఫస్ట్ ఫామ్, దీన్నే బేస్ ఫామ్ అంటాము. ఇదేమో పాస్ట్ ఫామ్ అండ్ ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. మనం ఇక్కడ కొత్తగా యాడ్ చేసినవి ఏంటి, ఈ వి టూ ఫామ్ ఒకటి, ఐఎన్జి ఫామ్ ఒకటి యాడ్ అయింది. ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నది ఫస్ట్ ఫామ్ ఉంది, పాస్ట్ ఫామ్ ఉంది, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఉంది. సారీ, ఇప్పుడు ఎందుకు ఈ ఫామ్స్ మనం యూజ్ చేస్తుంటామంటే, ఈ ఫస్ట్ ఫామ్ అండ్ సెకండ్ ఫామ్ను హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. హ్యాబిచువల్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక పని అలవాటుగా చేసే పని లేదా ప్రతిరోజు చేసే పనిని మనము ఉపయోగిస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్కి వెళ్తాను, ఐ గో టు కాలేజ్ అని చెప్పి చెప్పినప్పుడు మనం ఉపయోగిస్తాము. సో వీ టూ అంటే ఎప్పుడు చెప్పాను, ఐవియుదే ఉన్నప్పుడు వీ టూ ఉపయోగించాలని చెప్పాను. మరి కంటిన్యూస్ ఫామ్ అంటే ఏంటి, ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు మనము కంటిన్యూస్గా జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు మనం ఇది ఉపయోగిస్తాము. అదేవిధంగా ఈ వీ ఫోర్ అండ్ వీ ఫైవ్ ఎప్పుడు ఉపయోగిస్తాము, ఈ వీ ఫైవ్ వర్బ్ని పాస్ట్ యాక్షన్స్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్, ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, జరిగిపోయిన పనికి మనము ఉపయోగిస్తున్నాము. ఇంకా క్లియర్ చెప్పే ప్రయత్నం చేస్తాను, చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానని చెప్పాలనుకోండి, ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇది మనం ఫస్ట్ వర్బ్తో చెప్పాను. అతడు నేర్చుకుంటాడని చెప్పాలనుకోండి, హీ లెర్న్స్ ఇంగ్లీష్. ఇక్కడ ఎస్ ఉపయోగిస్తున్నాం వీ టూ ఫామ్ని. లేదా ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని చెప్పాలనుకోండి, ఐఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇది వీ త్రీ థర్డ్ ఫామ్ యూస్ చేసి చెప్తున్నాం. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్పాలనుకోండి, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ ఈ మధ్య నేర్చుకున్నానని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదేమో వీ వన్, ఇదేమో వీ టూ, ఇదేమో వీ త్రీ, ఇదేమో వీ ఫోర్ అండ్ ఇదేమో వీ ఫైవ్. అంటే నేను నేర్చుకున్నాను అని చెప్పడానికి ఐ లెర్న్ ఇంగ్లీష్, అతను నేర్చుకున్నాడు అని చెప్పడానికి సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాము, ఆమె నేర్చుకున్నాడని చెప్పినప్పుడు కూడా మనం ఉపయోగిస్తాము, షీ లెర్న్స్ అని కూడా చెప్పొచ్చు మనం, షీ లెర్న్స్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. అండ్ నేను నేర్చుకుంటున్నాను అని చెప్పడానికి లెర్నింగ్ ఈ ఒక వర్బ్ వస్తుంది, ఇది ఒక వర్బ్ వస్తే మనం దానికి హెల్పింగ్ వర్బ్ యామ్ యూజ్ చేసుకొని లెర్నింగ్ అని యూజ్ చేయొచ్చు. లేదా లాస్ట్ ఇయర్ నేర్చుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాజ్ అని చెప్పొచ్చు. లేదా ఫ్యూచర్లో నేర్చుకుంటాను అని చెప్పడానికి ఐ విల్ బీ అని కూడా చెప్పొచ్చు. సో నేర్చుకున్నాను అని చెప్పడానికి ఐ లెర్న్డ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా నేను ఈ మధ్య నేర్చుకున్నానని చెప్పడానికి హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఫిఫ్త్ ఫామ్ని యూజ్ చేసి చెప్పొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. ఈ రకంగా మనము వర్బ్స్ కనుక ఒక 100 to 150 వర్బ్స్ కనుక వచ్చాయనుకోండి, మనము ఎక్కడైనా ఎవరితో అయినా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇంకొక విషయం చూడండి, ఒక ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తెలిసిందనుకోండి, మనకి ఇమీడియట్గా సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తెలిసినట్టే లెక్క. ఎందుకంటే ఫస్ట్ ఫామ్కి సెకండ్ ఫామ్కి తేడా ఏముంటుంది, ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. మరి థర్డ్ ఫామ్ ఏముంటుంది, ఐఎన్జి ఫామ్ యాడ్ చేస్తాం అన్నట్టు, దాన్ని ఇంగు ఫామ్ అని కూడా అంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచ్ ఉంది, నేను బోధిస్తున్నాను, టీచ్. నేను బోధిస్తున్నాను అని చెప్పడానికి ఐ టీచ్ అంటాం, ఎందుకంటే ఈ ఫస్ట్ ఫామ్ని ఐ వి యు దే అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాడాలి. అదే హీ షీ
ఇట్ ఉంటే ఈ సెకండ్ ఫామ్ని ఉపయోగించాలి. అతను బోధిస్తున్నాడు అని చెప్పాలనుకోండి, హీ టీచర్స్ అని చెప్పాలి, హీ టీచర్స్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను బోధిస్తున్నాను అని చెప్పాలనుకోండి, ఇప్పుడు కాబట్టి యామ్ యూజ్ చేసి ఐ ఆమ్ టీచింగ్ అని చెప్పాలి. లేదా గతంలో నేను బోధిస్తున్నాను అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ టీచింగ్ అని చెప్తే సరిపోతుంది. అంటే ఒక టీచింగ్ వస్తే హెల్పింగ్ వర్బ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా భవిష్యత్తులో నేను బోధిస్తూ ఉంటానని చెప్పాలనుకోండి, ఐ విల్ బీ టీచింగ్ అని చెప్పాలి. లేదా ఒకప్పటి నుండి ఇప్పటి వరకు నేను బోధిస్తున్నానని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ అని కూడా చెప్పచ్చు. అంటే ఒక టీచింగ్ వస్తే మనం హెల్పింగ్ వర్బ్ చేంజ్ చేసుకుంటూ చెప్పచ్చు, ఐ హ్యాడ్ బీన్ టీచింగ్. ఈ రకంగా మనము ఒక వర్బ్ వస్తే సరిపోతుంది, ఐఎన్జి ఫామ్ ఆఫ్ ది వర్బ్ వస్తే సరిపోతుంది చెప్పచ్చు. అదేవిధంగా V4 అండ్ V5 ఇది రెండు దేని గురించి చెప్తాయి, ఎనీ యాక్షన్ విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఎనీ యాక్షన్ విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్, జరిగిపోయిన పనుల గురించి చెప్తుంటాయి మనకి. కాబట్టి ఈ 150 వర్బ్స్ కనుక నేర్చుకుంటే సరిపోతుంది. ఈ సెకండ్ క్లాస్ని మీరు బాగా అర్థం చేసుకొని ఒక్కటికి 2 సార్లు వీడియో చూడండి. ఈ వీడియో నాకు కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ బేసిక్ లెర్నర్స్కి అందరికీ కూడా ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.